శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము 5వ రోజు పారాయణము సోమవారం. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా సద్గతి పొందుట గురించి హేమాడ్ పంత్ వర్ణించి ఉన్నాడు. మరణకాలమున మనసునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పియున్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకుందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరి ఒక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందు ఉంచుకొనగలము అన్న నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి ఎందుచ్చుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచున్నారు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేస్తారు. ఎందుకనగా సర్వజ్ఞులకు యోగులు దారిచూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చర్చిద్దాం. విజయానందుడు అనే మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరానికి యాత్రార్థమై బయలుదేరాడు. మార్గమధ్యంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగాడు. అక్కడ హరిద్వార నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకున్నాడు. మానస సరోవర యాత్ర గురించి వివరాలు తెలుసుకున్నాడు. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించాడు. మంచు ఎక్కువ, భాష ప్రతి 50 క్రోసులకు మారిపోతుందని, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగునవి అన్నీ చెప్పాడు. దీనిని విని ఆ విజయానందుడు నిరాశ చెంది యాత్రను మానుకున్నాడు. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లన్నారు, ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు, వాని సాంగత్యము మనకుపయుక్తము కాదు. ఆ సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగింది. అయినా బాబా సాంగత్యాన్ని విడవడలేదు. అక్కడ జరుగుచున్న విషయాలన్నింటినీ గమనించసాగాడు. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులతో క్రిక్కిరిసి ఉన్నది. వారు బాబాను అనేక విధాలా పూజిస్తున్నారు. కొందరు వారి పాదములకు అభిషేకం చేస్తున్నారు. వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచున్నారు. కొందరు దానిని కండ్లకద్దుకునుచున్నారు. కొందరు బాబా శరీరానికి అత్తరు చందనాలు పూస్తున్నారు. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేస్తున్నారు. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందు భక్తి కలిగింది. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టం లేదు. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా అనున్నదని మద్రాసు నుండి అతనికి కబురు వచ్చింది. విసుగు చెందిన అతడు తన తల్లి వద్దకు పోగోరాడు. కాని బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకపోయాడు. ఉత్తరాన్ని తీసుకుని బాబా దర్శనానికి వెళ్ళాడు. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడాడు. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవున్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడువైతే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చో. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో చాలామంది దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలు అంతయు దోచుకుని పోతారు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశిస్తుంది. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యాన్ని చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి ఎందుగల అభిమానాన్ని విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారము చేసి
హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షాన్ని పొందుతారు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేస్తాడు. నీ పూర్వపుణ్యమెక్కువగుటచే నీవిక్కడికి రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతాన్ని పారాయణ చేయము. శ్రద్ధతో 3 సప్తాహాలను పూర్తి చేయము. భగవంతుడు సంతృప్తి చెంది నీ విచారములను తొలగించును, నీ భ్రమను నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అన్నారు. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించారు. బాబా కూడా తన దేహ అవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయం చదివించాడు. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతాన్ని లెండీ తోటలో ఏకాంతంగా చదువుట ప్రారంభించాడు. 2 పారాయణాలు చేయగానే అలిసిపోయాడు. వాడాకు వచ్చి 2 దినములున్నాడు. 3వ రోజు ఫకీరు బడేబాబా తొడపై తలపెట్టి ప్రాణాలు వదిలాడు. బాబా 1 రోజంతయు శవము నటులే ఉంచమన్నాడు. పిమ్మట పోలీసు వాండరు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారానికి అనుజ్ఞనిచ్చారు. యథోచితంగా శరీరాన్ని తగిన స్థలమునందు పూడ్చిపెట్టారు. ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడ్డారు. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి సిరిడీకి వచ్చి బాబా దగ్గర చేరాడు. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగజేయవలనని ఈ దిగువ రీతిగా చేశారు. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగఢ్లో నుండమన్నారు. బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగఢ్లో నుండుట అతనికిష్టము లేకున్నది. కాని ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాడు. అచట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమన్నాడు. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చీంద్రగఢ్కి వెళ్ళాడు. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల పిమ్మట 1 దృశ్యాన్ని చూశాడు. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవాలను పొందెదరు. కాని మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్యదర్శనం లభించింది. అతనికి బాబా సశరీరంగా కనిపించాడు. మాన్కర్ బాబాను చూచుటయేగాక తనను అచ్చటకు ఎందుకు పంపితిరని అడిగాడు. బాబా ఇట్లు చెప్పారు, "సిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచాయి. నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలెనని ఇచ్చటికి పంపాను. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ సిరిడీలోనే ఉండేదననుకున్నావు. ఇప్పుడు నీవిచ్చట చూచిన నా రూపము సిరిడీలో చూచిన నా రూపముతో సమానంగా నున్నదో లేదో నిర్ధారింపు. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని" అన్నారు. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ మచ్చీంద్రగఢ్ను విడిచి బాంద్రాకు ప్రయాణమయ్యాడు. పూనా నుండి దాదరకు రైలులో పోవాలననుకున్నాడు. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉన్నది. అతనికి టికెట్టు దొరకలేదు. లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకున్న 1 పల్లెటూరివాడు వచ్చి, "మీరెక్కడికి పోవుచున్నారని" మాన్కర్ను అడిగాడు. "దాదరికి వెళుతున్నానని" మాన్కర్ బదులు చెప్పాడు. అప్పుడు ఆ పల్లెటూరివాడు, "దయచేసి నా దగ్గర ఉన్న నా దాదర్ టికెట్టు తీసుకోండి. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళుట మానుకుంటిని" అన్నాడు. టికెట్టు లభించినందుకు మాన్కర్ ఎంతో సంతోషించి జేబులో నుంచి పైకము తీయునంతలో ఆ జానపదుడు కనిపించలేదు. మాన్కర్ ఆ గుంపులో అతనికై చాలాసేపు వెదికాడు. కాని లాభం లేకపోయింది. అతని కొరకు బండి కదులనంత వరకు ఆగాడు. కాని వాని జాడ ఏ కనరాలేదు. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ సిరిడీ చేరాడు. అప్పటి నుంచి సిరిడీలోనే
బాబా పాదాలను ఆశ్రయించి ఉన్నాడు. వారి సలహాలను అనుసరించి నడుచుకునేవాడు. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచాన్ని విడిచినందువల్ల అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చు. తాత్యాసాహెబ్ నోల్కర్ గురించి హేమాడ్ పంతు ఏమని చెప్పి ఉండలేదు. వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పారు. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని గ్రహించాను. 1909 తాత్యాసాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉండేవారు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచట మమల్తాదారుగా ఉండేవాడు. వారిద్దరూ తరచుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. తాత్యాసాహెబ్కు యోగుల యందు నమ్మకం లేదు. నానాసాహెబ్కు యోగుల మీద మిగుల ప్రేమ భక్తి. అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబాలీలను చెప్పేవాడు. సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టేవాడు. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకున్నాడు. అందులో 1, చక్కటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. 2, బహూకరించుటకు చక్కని నాగపూర్ కమలా పండ్లు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2 తటస్థించాయి. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపాడు. ఎవరో కాని 100 కమలా పండ్లను నోల్కర్కు పంపారు. 2 షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబ్ నోల్కర్ సిరిడీకి తప్పక పోవలసి వచ్చింది. మొట్టమొదట బాబా అతనిపై కోపగించాడు. క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనాలు తాత్యాసాహెబ్ నోల్కర్కు లభించాయి. కనుక అతడు బాబా ఎడల మక్కువ పడి తన అంత్యదశ వరకు సిరిడీలోనే ఉన్నాడు. తన చివరి దశలో మతగ్రంథాల పారాయణాన్ని విన్నాడు. ఊపిరి వదిలే చివరి సమయంలో బాబా పాదతీర్థాన్ని అతనికిచ్చారు. అతని మరణ వార్త విని బాబా ఇట్లన్నారు, అయ్యో, తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయాడు, అతనికి పునర్జన్మము లేదు. 28వ అధ్యాయంలో మేఘుని కథను మనం విన్నాం. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించారు. బాబా అతని శవంపై పువ్వులు చల్లారు. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారాయి. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడ్డారు. శవమంతయు పొలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చారు. యోగులు అనేకులైన భక్తులకు సద్గతినిచ్చుట విన్నాం. కాని బాబా గొప్పదనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందింది. ఆ కథను విందాం. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి సిరిడీలో జరిగింది. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందు ఆగింది. ఆ బండిపై ఇనప గొలుసులతో కట్టించిన పులి ఉన్నది. దాని భయంకరమైన ముఖం వెనకకు తిరిగి ఉన్నది. దానిని 3 దర్వీషులు పెంచి ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకునుచున్నారు. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతున్నది. అన్ని విధాలైన ఔషధాలను వాడారు, కానీ వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. బాబా కీర్తి విని వారు ఆ పులిని సిరిడీకి తీసుకుని వచ్చారు. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పారు. ఆ పులిని చూచేందుకు భయంకరంగా ఉన్న జబ్బుతో బాధపడుతున్నది. అందుకే అది మిగుల చికాకుగా ఉన్నది. భయంతో ఆశ్చర్యంతో సిరిడీవాసులంతా దానిని చూస్తున్నారు. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మన్నారు. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుపోయారు. బాబా కాంతికి తట్టుకోలేక అది తలవాల్చింది. బాబా దాని వైపు జాలిగా చూశారు. అది బాబా వైపు ప్రేమగా చూచింది. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చింది. అది మరణించుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిపోయారు. ఆ జంతువు రోగంతో బాధపడుతూ చచ్చుటకు సిద్ధంగా ఉన్నది. కానీ అది బాబా సముఖమున వారి పాదాల వద్ద ప్రాణాలు కోల్పోవుటకు దాని పూర్వజన్మ పుణ్యమే కారణమని భావించారు.
అది వారికి బాకీ పడి ఉన్నది. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదాల చెంత ప్రాణాలు విడిచింది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిది వారికట్టి సద్గతి కలుగదు. శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు రెండు విషయములను వర్ణిస్తున్నారు. 1, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవాన్ని ఎట్లు కనుగొనెను. 2, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మార్పించెను. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్ళు పైన కొమ్మలు క్రింద గలవన్నాడు. దాని కొమ్మలు క్రింది వైపు మీదివైపు కూడా వ్యాపించి ఉన్నాయి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నాయి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళు గల అశ్వత్థ వృక్షాన్ని నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడు ఎంత పండితుడైనప్పటికీ, వేద వేదాంగాలను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానానికి సురక్షితంగా పోలేడు. మార్గదర్శియేయుండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకుని సునాయాసంగా పయనించగలడు. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పియున్నారు. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తిస్తాయి. బాబా మాటలలోనే ఈ అన్వేషణను గురించి తెలుసుకోండి. ఒకానొకప్పుడు మేము 4 మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెట్టాము. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అన్నాడు. అందుకు 2వవాడు, మనస్సును స్వాధీనముందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరి ఏదియూ లేదని చెప్పాడు. 3వవాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణం అవసరమనియూ చెప్పాడు. 4వవారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పరికరానిది? మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనస్సును, పంచ ప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడాలి. గురువే దైవము, సర్వాన్ని వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరం అన్నారు. ఈ ప్రకారంగా తర్కించుచూ మేము 4 పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరగనారంభించాము. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదగడానికి నిశ్చయించారు. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాడు. అడవుల వెదుకుటకని మేము జవాబిచ్చాం. ఏమి వెదుకుటకు పూనుకుంటిరని అతడు తిరిగి అడిగాడు. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చాము. ధ్యేయరహితంగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లన్నాడు, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడిదరెందుకు? మీ రహస్య అన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి
భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును, ఓపికతో ఉండండి అన్నాడు. అతడంత మృదువుగా మాట్లాడినా వారిని నిరాకరించి నడవసాగాము. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయము అక్కర్లేదనుకున్నాము. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపలికి ప్రవేశించడం లేదు. కనుక దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగాము. తుట్టతుదకు ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడే అదృశ్యవశాత్తు తిరిగి వచ్చాము. ఆ బంజారా తిరిగి మమ్మల్ని కలుసుకుని ఇట్లన్నాడు, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండి తీరవలెను. ఉత్తకడుపుతో చేయు అన్వేషణ జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిది మనకు దారిలో ఎవ్వరూ కలవరు. పెట్టిన భోజనం వద్దనకండి, వడ్డించిన విస్తరణి త్రోసివేయకండి. భోజన పదార్థాలు అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతంగా భోజనం చేయమని బ్రతిమాలాడు. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించారు. వారి హఠం ఆ విధంగా ఉండేది. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనే ఉన్నాను. ఆ బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోయాను. మేమెంతో తెలివైన వారేమనుకున్నాము, కానీ దయా దాక్షిణ్యాలకు దూరమైనాము. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయం. భోజనము చేయమని మమ్మల్ని వేడాడు. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము నామోదించటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకున్నాను. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనాన్ని నేను తిని నీళ్లు త్రాగాను. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచారు. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అప్పుడు వారు, నాతో వచ్చుటకు ఇష్టపడేదరా, మీకు కావలసినదేదో నేను చూపెదను, నా యందు విశ్వాసమున్న వారికి జయం కలుగును అన్నారు. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయారు. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని అంతట వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయారు. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిద్దలుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు మూడడుగుల మీదుగా నన్ను వేలాడదీశారు. నా నోటితో గాని చేతులతో గాని నీళ్లను అందుకోలేకున్నాను. నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటకో వెళ్ళిపోయారు. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లున్నావని అడిగారు. ఆనందంలో మునిగియుంటిని, నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చాను. నా మాటలు విని గురువుగారు మిక్కిరి సంతృప్తి చెందారు. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకున్నారు. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడారు. నన్ను తమ బడిలో చేర్చుకున్నారు. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మర్చిపోయాను. నా అభిమానమంతయు తొలగిపోయింది. నాకు సులభంగా విమోచనం కలిగింది. గురువుగారి మెడను కౌగులించుకుని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచిచుండవలననిపించింది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువనప్పుడు నాకు కనుల లేకుండటే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ వట్టి చేతులతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తంగా తోచేవారు. నా ఇల్లు, నా యాస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యాయి. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యింది. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేదు. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండేది. నిశ్శబ్దంగా వారికి నమస్కరించేవాడిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వేము చేసెదరు. తొట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగుడుకొనుచు
తన ప్రావీణ్యతను ప్రదర్శించునే గాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును, తన మహిమను తానే పొగుడుకొనును, కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపజేయువు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమిటి లాభం? కానీ పైన సాయిబాబా పేర్కొన్న వారి గురువు మరొక రకం వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమలేకనే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నాయందు ప్రకాశించింది. నేను కోరుటకేమీయూ లేదు, సర్వము దాని మట్టుకదే పగటి ప్రకాశం వలె బోధపడింది. తల క్రిందులుగాను కాళ్ళు మీదుగాను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. మా నలుగురిలో ఒకడు కర్మలయందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవవాడు జ్ఞాని, అతడు తనకున్న జ్ఞానానికి గర్వించేవాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చింది. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకుటకు పోయి వివేకమునకు వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణ చూపుటకు వారిట్లు చేసిరి. సాయిబాబా అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారాన్ని ఆమోదించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకం. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టాల పాలయ్యారు. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించారు. తైత్తిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మతగ్రంథాలను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గాలు. మనస్సును పావనము చేయనది ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణాలు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభిస్తాయి. కానీ నాలుగవదైన మోక్షము గురువు సహాయము వలననే పొందవచ్చు. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలిసిన విద్యలను ప్రదర్శించిపోయేవారు. జ్యోతిష్కులు రాబోయే విషయములు చెప్పేవారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనానికి వచ్చేవారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా తల్లి తండ్రి అనియు, వారు మన చావు పుట్టుకలను తుడిచి వేయుదురని చెప్పాడు. గారడివాండ్రు, గుడ్డివారు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాదరింపబడేవారు. తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించాడు. తన పాత్రను ముగించాడు. మనం ఇప్పుడు ఇంకొక కథను విందాం. బాబా ఎన్నడూ ఉపవాసం చేయలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కాదు. ఉపవాసము చేయవాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించగలడు? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగజేయు ఆహారము గాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు, మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని శిరిడీకి వచ్చింది. ఆమె బాబా పాదాల వద్ద 3 రోజులు ఉపవాసం చేసి కూర్చోవలననే నిశ్చయంతో వచ్చింది. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో
తన భక్తులను హోళీ పండగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉన్నారు. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబాను చూడగానే బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి, దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అన్నారు. హోళీ పండగ వచ్చింది. దాదా కేల్కర్ భార్య బయట చేరింది. కేల్కర్ ఇంట్లో వంట చేయడానికి ఎవరూ లేరు కాబట్టి బాబా సలహా సమయోచితంగా ఉన్నది. గోకలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసింది. ఆ రోజు అక్కడనే ఉన్నది, ఇతరులకు పెట్టింది, తాను భోంచేసింది. ఎంత మంచి కదా, ఎంత చక్కని నీతి. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పారు. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచూ బిడ్గాం వెళ్ళాను. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికింది. శ్రమ అనక కష్టపడి పనిచేశాను. యజమాని నా పనికి సంతృప్తి చెందాడు. నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్లు పనిలో ఉన్నారు. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ మూడు మొత్తములకు 2 రెట్లు అనగా 600 రూపాయలు జీతమిచ్చే ఉద్యోగం దొరికింది. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించాడు. నాకు తలపాగా శాలువా బహూకరించాడు. వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకున్నాను. మానవుడిచ్చినది త్వరలో సమిసిపోతుంది, కాని దైవమిచ్చింది శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అంటున్నాడు, కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అంటున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతా దాచుకొనవలను అంటున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఎందుకు? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడిదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞాపకముంచుకునేదరో వారమూల్యమైన ఆనందాన్ని పొందెదరు. శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. గత అధ్యాయములలో గురువు మహిమను వర్ణించాం. ఇందులో ఊదీ మహిమను వర్ణించుకుందాం. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిద్దాము. వారి కరుణా కటాక్షాలు కొండంత పాపాలను కూడా నశింపచేస్తాయి, మనలోని దుర్గుణాలను పోగొడతాయి. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధిస్తాయి, అమృతానందాన్ని ప్రసాదిస్తాయి. ఇది నాది అది నీది అను భేదభావం వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందే గాక వచ్చే పెక్కు జన్మలందు కూడా మనం తీర్చుకోలేము. బాబా కొందరి వద్ద దక్షిణ వసూలు చేస్తారని మనకు తెలుసు. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కొనేవారు. ఈ కట్టెలను బాబా దునిలో వేస్తుండేవారు. దానిని నిత్యము మంటబెట్టుచుండేవారు. అది ఇప్పటికీ అట్లే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊదీ వలన బాబా ఏమి బోధించనుద్దేశించనో తెలుసుకుందాం. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిదవలే అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదాగును. ఈ సంగతి జ్ఞాపకం తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెట్టేవారు. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమనియు,
ప్రపంచంలో గల బంధువులు, కొడుకు, తండ్రి, తల్లి మనవారు కారని బాబా బోధించారు. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగాలను బాగు చేసేది. బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము వాటి గురించి చక్కగా బోధించేవారు. మొదట ఊది వివేకాన్ని, రెండవ దక్షిణ వైరాగ్యాన్ని బోధించేది. ఈ రెండునో కలిగి ఉన్నగాని సంసారమనే సాగరాన్ని దాటలేము. అందుకే బాబా అడిగి దక్షిణ తీసుకునేవారు. శిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీది ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచేవారు. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. వారు పాడే పాటలలో ఊదీ గురించి ఒక పాట పాడేవారు. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము, గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురంగా పాడేవారు. ఇదంతయు ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము, దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆతృతల నుండి విమోచనాన్ని మొదలైన వాటిని ప్రసాదిస్తుంది. ఇక ఊదీ గురించిన కథలను ప్రారంభిద్దాం. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాంజాని అనువాడు బాబా భక్తుడు. అతడు రామచంద్రవామన మాడక్క అనే బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేసేవాడు. అతడు ఒకసారి తన తల్లితో శిరిడీకి పోయి బాబాని దర్శించాడు. అప్పుడు బాబా స్వయంగా అతనితో అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారము పెట్టుకొనవలనని చెప్పారు. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యింది. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమము అనే హోటల్ పెట్టాడు. అది బాగా అభివృద్ధి చెందింది. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టింది. అతడు ఆ బాధను భరించలేకపోయాడు. అటువంటి విషయాలలో ఊదీ బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలెను. అందుకే నారాయణరావు ఊదీ కొరకు వెతికాడు, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరుబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాశాడు. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయింది. ఇద్దరూ ఆశ్చర్య ఆనందాల్లో మునిగిపోయారు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామాన ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతున్నది అని కబురు వచ్చింది. అతడు తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపారు. ఈ వార్త నానాసాహెబ్కు ఠాణా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది. అప్పుడు అతడు భార్యతో కలిసి కళ్యాణికి పోతున్నాడు. వారి వద్ద అప్పుడు ఊదీ లేదు. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపం చేసి బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ భక్తుడు ఇంటికి పోయేసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని చాలా సంతోషించాడు. 1904-1905 సంవత్సరాన నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేరులో మమల్తాదారుగా ఉండేవాడు. ఇది ఖాందేశు జిల్లాలో సిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా ఉన్నది. ఆమె స్థితి బాగులేదు. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుతోంది. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడాడు, కానీ ప్రయోజనం లేదు. అప్పుడు బాబాను జ్ఞాపకం తెచ్చుకుని వారి సహాయాన్ని వేడాడు. అదే సమయంలో సిరిడీలో రామ్గీర్ బువా అనే సన్యాసి ఉన్నాడు. బాబా అతనిని బాపుగీర్ బువా అనేవారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో ఉన్నది. అతడు ఖాందేశ్కు పోవుటకు నిశ్చయించుకున్నాడు. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్ చందోర్కర్కు ఊది ఆరతి పాట ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించారు. తన వద్ద 2 రూపాయలున్నవని, అవి జల్గాం వరకు రైలు టికెట్టుకు సరిపోవునని, కాబట్టి జల్గాం నుండి జామ్నేరు
సుమారు 30 మైళ్ళు వెళ్ళుటకు ధనము లేదని రామ్గీర్ బువా చెప్పాడు. అన్నీ సరిగ్గా అమృతాయిగాన అతడు కలత చందన అవసరం లేదని బాబా పలికారు. వెంటనే శ్యామాను పిలిచి మాధవ్ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమన్నారు. హారతి పాటని ఊదీని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమన్నారు. బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువా సిరిడీ విడిచి రాత్రి 2.5 గంటలకు జల్గాం చేరుకున్నాడు. అచ్చటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కష్టదశలో ఉన్నాడు. అప్పుడే ఎవరో సిరిడీ నుండి వచ్చిన బాపూగీర్ బువా ఎవరు అని కేక వేస్తున్నారు. బువా అచ్చటికి పోయి తనేనని చెప్పాడు. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాడు. దానికి 2 మంచి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఇద్దరూ అందులో కూర్చుని బయలుదేరారు. టాంగా వేగంగా వెళుతోంది. తెల్లవారు జోమున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరింది. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయాడు. బంట్రోతు రామ్గీర్ బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టాడు. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గీర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినలేదు. కాని ఆ బంట్రోతు తాను హిందువునని, గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబ్ ఆ పలహారము పంపెనగాన తినుటకెట్టి సంశయము వలదు అని చెప్పెను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరేది. ఉషఃకాలమున జామ్నేర్ చేరారు. జామ్నేర్ చేరగానే రామ్గిరి బువ్వ కాలకృత్యములు తీర్చుటకై టాంగా దిగి 2-3 నిమిషాలలో తిరిగి వచ్చాడు. కాని తిరిగి వచ్చేసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంట్రోతు గాని లేరు. బాపూగీర్ బువ్వ నోటి వెంట మాట రాలేదు. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసింది. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను సిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాడు. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేశాడు. మైనతాయి చాలా దుస్థితిలో ఉన్నది. అందరూ ఆమె గురించి మిగులు ఆందోళన పడుచున్నారు. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపిననుకున్నారు. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖంగా జరిగిందని వార్త వచ్చింది. గండము గడిచినదని చెప్పారు. నానాసాహెబ్ గారు టాంగాను, నౌకరును, పలహారాలను పంపినందుకు బాపూగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపుగా అతడు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. సిరిడీ నుంచి ఒకరు వస్తున్నట్లు కూడా తనకు తెలియదని, తాను ఏ విధమైన టాంగాను పంపలేదని చెప్పాడు. బివి దేవుగారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందోర్కర్ను, రామ్గీర్ బావాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసాన్ని ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి, బాపూరావు చందోర్కర్, రామ్గీర్ బువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవాలు అనే గ్రంథాన ప్రకటించినారు. సాయి లీలను, సాయి మహిమను అనుభవించిన వారందరూ ఆ సమర్థ సద్గురునికి జోహారులు తెలియజేశారు. నారాయణరావు అనే భక్తుడు బాబాను 2 సార్లు దర్శనం చేసే భాగ్యం లభించింది. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు చిరిడీకి పోవాలని అనుకున్నాడు, కానీ పోలేకపోయాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడసాగాడు. సాధారణ చికిత్సల వలన అతనికి ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబగళ్ళు బాబాని ధ్యానించసాగాడు. ఒకనాడు స్వప్నంలో 1 దృశ్యాన్ని చూశాడు. ఆ స్వప్నంలో అతనికి బాబా దర్శనమిచ్చి, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగవుతుంది, 1 వారం రోజులలో నడవగలవు అని చెప్పారు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం 1 వారంలో కుదిరింది. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికియుండిరా, శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, బాబా ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణాలకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉన్నారు. ఏ రూపంలోనో భక్తునికి దర్శనమిచ్చి వారి కోరికను నెరవేరుస్తున్నారు.
బొంబాయిలో నుండే ప్రముఖ సంకీర్తనాకారుడు బాలభువ సుతార్ ఒకసారి సిరిడీకి వచ్చాడు. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవజ్జానము భజన ఎందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, "బాబా, ఇతనిని నేను 4 సంవత్సరాల నుండి ఎరుగుదును" అన్నారు. తాను మొదటిసారిగా ఇప్పుడే సిరిడీకి వచ్చిన వాడగుడచే బాలాబువా సుతార్ "ఇదెట్లు సంభవము" అనుకున్నాడు. కాని తీవ్రంగా ఆలోచించగా, బొంబాయిలో 4 సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకి నమస్కరించినట్లు జ్ఞాపకం వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. తనలో తానిట్లనుకున్నాడు, "యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు. తమ భక్తుల యందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించారు." అప్పాసాహెబ్ కులకర్ణి. 1917 సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చింది. అతడు ఠాణాకు బదిలీ అయ్యాడు. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉన్నాడు. అతడు దానిని జాగ్రత్తగా పూజించేవాడు. పువ్వులు, చందనము, నైవేద్యము బాబా పటానికి నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాక్షించేవాడు. ఈ సందర్భాన బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచు బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమేనని చెప్పవచ్చు. కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చింది. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేదు. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. 12:00 ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చారు. వారి ముఖలక్షణాలు సాయిబాబా ముఖలక్షణాలతో సరిపోయాయి. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు సిరిడీ సాయిబాబా గారా అని అడిగారు. వారు ఇట్టు చెప్పారు, "లేదు, నేను భగవంతుని సేవకుడును. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని" అట్లనుచు దక్షిణ అడిగారు. ఆమె 1 రూపాయి ఇచ్చింది. వారు ఒక చిన్న పొట్లంతో ఉదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమన్నారు. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇక విచిత్రమైన సాయి లీలను వినండి. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ కులకర్ణి తన పర్యటన మానుకొనవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరాడు. ఫకీరు గారి రాక భార్య వల్ల విన్నాడు. ఫకీరు గారి దర్శనము దొరకనందుకు మిగుల మనోవేదన పొందాడు. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుట ఇష్టపడలేదు. తానే ఇంటి వద్ద ఉన్నచు 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అనుకున్నాడు. వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరాడు. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకుండా వారి కోసం వెతకసాగాడు. అతని అన్వేషణ నిష్ఫలమయ్యింది. ఇంటికి వచ్చి భోజనం చేశాడు. భోజనమైన తర్వాత చిత్రే అనే స్నేహితునితో వ్యాహాళికి బయలుదేరాడు. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు అనిపించింది. వారి ముఖ లక్షణాలు బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకున్నాడు. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగాడు. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చాడు. వారు తిరిగి అడుగుగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చాడు. అప్పటికీ ఆ ఫకీరు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చాడు. వారింకనూ దక్షిణ కావాలన్నారు. అప్పాసాహెబ్ వారినింటికి రావలసిందిగా వేడుకున్నారు. అందరూ ఇల్లు చేరారు. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాడు. మొత్తము 9 రూపాయలు ముట్టాయి. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మన్నాడు. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకుని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలిపోయాడు. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చేవాడిని అన్నారు కనుక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలు నిచ్చివేశారు బాబా. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేస్తుంది. అప్పాసాహెబ్ ఊదీ పట్లం విప్పి చూశాడు. అందులో పువ్వు రెక్కల అక్షింతలున్నాయి. కొంతకాలము పిమ్మట బాబాను సిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కింది. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకున్నాడు. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావాన్ని గ్రహించాడు.
అతడు మిక్కిలి తెలివైన వాడప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరికేది. బాబా ఫోటోను ఊదీని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చింది. మంచి పలుకుబడి అధికారం లభించింది. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి చెందింది. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు. స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకుని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలసిందిగా కోరుతున్నాము. ఠాణా జిల్లా దహనవ గ్రామం నుండి హరిబావ్ కర్ణిక్ అనునతడు 1917 గురు పూర్ణిమ నాడు సిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించాడు. వస్త్రాలు దక్షిణ సమర్పించాడు. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగాడు. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యమున నాసిక్లో కాళారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకుని 100 రూపాయి నాకిమ్ము అన్నాడు. హరిబావు కర్ణిక్ చాలా ఆశ్చర్యపోయాడు. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించను అనుకున్నాడు. యోగీశ్వరులందరూ ఒకటే అని ఏకాత్మభావంతో కార్యములు చేయుదురని ఈ కథ తెలియజేయుచున్నది. శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమను వర్ణించారు. ఊదీ ధరించినంత మాత్రాన ఏ ఏ ఫలములు కలుగుతాయో చూద్దాం. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన వైద్యంలో పట్టభద్రుడు. ఆయన మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుతుండేవాడు. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయడానికి ప్రయత్నించారు. ఆపరేషన్ చేశారు. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. ఆ కుర్రవాడు చాలా బాధపడుతుండగా బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము కోరమన్నారు. సిరిడి సాయిబాబాను దర్శించమన్నారు. వారి దృష్టిచే అనేక కఠిన రోగాలు నయమయ్యనని బోధించారు. ఆ తల్లిదండ్రులు సిరిడీకి వచ్చారు. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆ కుర్రవాణిని బాబా ముందుంచారు. తమ బిడ్డను కాపాడమని వినయ గౌరవాలతో వేడుకున్నారు. దయార్ద్ర హృదయుడగు బాబా వారిని ఓదార్చాడు. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారు ఎన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు. కనుక హాయిగా నుండు. ఆ కురుపుపై ఊదీని పూయండి. 1 వారం రోజులలో నయమవుతుంది. దేవుని యందు నమ్మకం ఉంచండి. ఇది మసీదు కాదు, ఇది ద్వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందాన్ని పొందుతారు. వారి కష్టాలు గట్టెక్కుతాయి అని చెప్పారు. వారు ఆ కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టారు. బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పారు. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశారు. రోగి సంతృప్తి చెందాడు. ఊదీ రాయిగా కురుపు నెమ్మదించింది. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయింది. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి సిరిడీ విడిచారు. బాబా ఊదీ ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందుకు వారు చాలా సంతోషించారు. ఈ సంగతి విన్న ఆ కుర్రవాణి మామయ్యకు డాక్టరు ఆశ్చర్యపడ్డాడు. బొంబాయి పోవుచు మార్గమధ్యమున బాబాని చూడాలనుకున్నాడు. కాని మాలేగాంలోనో మన్మాడులోనో ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచేశారు. కావున అతడు సిరిడీకి పోవుట మానుకుని తిన్నగా బొంబాయి చేరాడు. తనకు మిగిలియున్న సెలవులు ఆలీ బ్యాగ్లో గడపవలని అనుకున్నాడు. బొంబాయిలో ఉన్నప్పుడు 3 రాత్రులు వరుసగా ఒకే కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని ఆ డాక్టరుకు వినిపించింది.
వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకుని సిరిడీకి పోవడానికి నిశ్చయించుకున్నాడు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరానికి చికిత్స చేస్తున్నాడు. రోగికి నయం కావడం లేదు, కనుక సిరిడీ ప్రయాణం రోజురోజుకి వాయిదా పడుతోంది. కాని తన మనస్సులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే సిరిడీకి వచ్చేదను అని అనుకున్నాడు. జరిగిన చిత్రమేమనా, సరిగ్గా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుట ప్రారంభించి త్వరలోనే సామాన్య ఉష్ణతకు దిగింది. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం సిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనం చేసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయుటచే అతడు బాబాకి నిజభక్తుడయ్యాడు. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వెళ్ళాడు. ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూరుకు హెచ్చు జీతముపై బదిలీ చేశారు. అతని మేనల్లోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనానికి తోడ్పడింది. అప్పటి నుంచి అతనికి బాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది. డాక్టరు పిళ్ళే అనునతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు చాలా ప్రేమ. బాబా అతనిని అన్నా అని పిలుచువాడు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే నారిపుండు వల్ల బాధపడసాగాడు. అతడు కాకా సాహెబ్ దీక్షిత్తో, బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది, గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకునుటకై నేనీ బాధను అనుభవించుచున్నాను, కావున బాబా వద్దకు పోయి ఈ బాధ నాపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందిగా వేడమన్నాడు. దీక్షిత్తు బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాడు. బాబా మనస్సు కరిగింది. బాబా దీక్షిత్తో ఇట్లన్నారు, నిర్భయుడుగా ఉండమనుము, అతడెందుకు 10 జన్మల వరకు బాధపడవలెను, 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలవాడను, నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేల చావును కోరవలను అన్నారు. అతనిని ఎవరైనా మోసుకుని తీసుకుని రండి, అతని బాధను శాశ్వతంగా నిర్మూలిస్తాను అని చెప్పగా ఆ స్థితిలో డాక్టర్ను తీసుకువచ్చి బాబాకు కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడూ కూర్చుండ చోట కూర్చుండబెట్టారు. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లు చెప్పారు, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము, అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను, మన కష్టసుఖములకు మన కర్మయే కారణము, వచ్చిన దాని నోర్చుకునుము, అల్లా ఏ ఆచి తీర్చువాడు, వాని ఎల్లప్పుడూ ధ్యానించము, అతడే నీ క్షేమమును చూచును, వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము, అనగా సర్వస్య శరణాగతి వేడుము, అటుపై వారేమి చేసెదరో చూడుము అన్నారు. నానాసాహెబ్ కట్టు కట్టిననియు కాని గుణమివ్వలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పాడు. బాబా ఇట్లన్నారు, నానా తెలివి తక్కువవాడు, కట్లు విప్పుము, లేనుచో చచ్చెదవు, ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును అన్నారు. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగుచేయుచుండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడింది. కాలు వాచి ఉన్నది. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడ్డాయి. ఆ బాధను భరించలేక డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడవసాగాడు. కొంతసేపటికి అతని నొప్పి నెమ్మదించింది. అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచున్నాయి. బాబా ఇట్లన్నారు, చూడండి, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. అనగా పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చునని అడిగాడు. బాబా ఇట్లు జవాబు చెప్పాడు, నీవు కాకిని చూడలేదా, అది తిరిగి రాదు, అబ్దులే ఈ కాకి, ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గుణము, నీవు త్వరలో బాగయ్యదవు. అనగా ఊది పూయుట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయింది. శ్యామా తమ్ముడు బాపాజీ సావూల్ విహర్ దగ్గర ఉండేవాడు.
ఒకనాడు అతని భార్యకు ప్లేగు జ్వరం వచ్చింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వల్ల చంకలో రెండు బొబ్బలు లేచాయి. బాపాజీ శ్యామా వద్దకు పరిగెత్తి వచ్చి సహాయపడవలసిందిగా ప్రార్థించాడు. శ్యామా భయపడ్డాడు. కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాడు. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాడు. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞనిమ్మన్నాడు. బాబా ఇట్లు పలికారు: ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు, ఊదీని పంపుము. జ్వరము గాని బొబ్బలు గాని లక్ష్యపెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియును ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమవుతుంది. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయము వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము అన్నారు సాయిబాబా. శ్యామాకు బాబా ఊదీ యందు సంపూర్ణమైన విశ్వాసమున్నది. బాపాజీ ద్వారా దానిని పంపాడు. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించారు. దానిని తీసుకుని వెంటనే బాగా చెమట పట్టింది. జ్వరం తగ్గింది. రోగికి మంచి నిద్ర పట్టింది. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడ్డాడు. జ్వరం పోయింది, బొబ్బలు మానిపోయాయి. ఆ మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేశను అని చెప్పాడు. అప్పుడు ఉదయం వెళ్ళి త్వరగా రమ్ము అన్న బాబా మాటల భావాన్ని శ్యామ తెలుసుకొనగలిగాడు. టీ త్రాగి శ్యామ తిరిగి వచ్చాడు. వచ్చి బాబాకు నమస్కరించాడు. దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు. దానిని తిరిగి శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదిస్తావు అన్నాడు. బాబా చిరునవ్వుతో ఇట్లు జవాబిచ్చాడు: కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేను ఏమీయో చేయకున్నను, నన్నే సర్వమునకు కారణభూతునిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షీభూతుడును మాత్రమే. చేయువాడు, ప్రేరేపించువాడు దేవుడు. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును మాత్రమే. వారినెల్లప్పుడూ నేను జ్ఞాపకము చేయుదును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములు ఊడి మోక్షమును పొందెదరు అన్నారు. తరువాత ఒక ఇరానీవాని అనుభవాన్ని వినండి. ఒక ఇరానీవాడు కలడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చ వచ్చేది. మూర్చ రాగానే ఆమె మాటలు లేకుండా పడిపోయేది. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పిపోయేది. ఏ మందుల వల్ల ఆమెకు నయం కాలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీనిచ్చి ఉపయోగించమని చెప్పాడు. విలే పార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత వద్ద ఊదీ తీసుకుని రమ్మన్నాడు. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించేవాడు. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్చ 7 గంటలకు ఒకసారి రాసాగింది. కొద్ది రోజుల తర్వాత పూర్తిగా నయమయ్యింది. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశంలో రాయితో బాధపడేవాడు. అట్టి రాళ్ళు ఆపరేషను చేసి తీసేవారు. కనుక ఆపరేషను చేయించుకోమని సలహా ఇచ్చారు. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకోలేదు. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉన్నది. ఆ గ్రామపు ఇనాముదారు అతటికి వచ్చుట తటస్థించింది. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊదీ ఉన్నది. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చాడు. 5 నిమిషాలలో ఊదీ గుణమిచ్చింది. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడింది. వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యాడు. కాయస్థ ప్రభుకులానికి చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయాన మిగుల బాధపడుతున్నది. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడేది. ఆమెకి ఏమీ తోచలేదు. బాబా భక్తుడు కళ్యాణవాసుడగు శ్రీ రామమారుతి ఆమెను ప్రసవించునాటికి సిరిడీ తీసుకుని పొమ్మని సలహా ఇచ్చాడు. ఆమె గర్భవతి కాగా ఆ భార్యాభర్తలు సిరిడీకి వచ్చారు. కొన్ని మాసములు అక్కడ ఉన్నారు. బాబాని పూజించారు. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలాన్ని పొందారు. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చింది. మామూలుగానే యోనిలో అడ్డుగనిపించింది. ఆమె మిగులు బాధపడింది. ఏమి చేయుటకు తోచకుండెను.
బాబాను ధ్యానించింది. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నెలలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టము లేకుండా ప్రసవించింది. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉన్నది. కాని తల్లి ఆందోళన బాధ తప్పింది. వారు ఊదీ మహిమను గుర్తించి బాబాకు నమస్కరించి కృతజ్ఞులై ఉన్నారు. శ్రీ సాయినాథాయ నమః. 34వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఈ అధ్యాయములలో కూడా ఊదీ మహిమ వర్ణించబడింది. ఇందులో బాబా 2 వ్యక్తుల చేత పరీక్షించబడ్డారు. వారిలో ఏ లోపము లేదని ఇందు చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదటగా విందాం. ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడతాయి. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమ అంటారు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే, కనుక వారికి నమస్కరింపనేలా అని కూడా అంటుంటారు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ ఎందుకు చేయవలెను అంటారు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిన వారున్నారు. శిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగేవాడు. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించేవారు. అనేక మంది బాబాను వెక్కిరించుటకు శిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచ్చటే నిలిచిపోయారు. అటువంటి 2 ఉదాహరణలను ఈ దిగువ విందాం. కాకా మహాజని స్నేహితుడు ఒకడున్నాడు. అతడు నిరాకారుడకు భగవంతుణ్ణి ఆరాధించేవాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకునుటకు శిరిడీ పోవడానికి అంగీకరించాడు. కాని బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననీ చెప్పాడు. కాకా ఈ షరతులకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం శిరిడీ చేరారు. వారు మెసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరమునున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాడు. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉన్నది. ఆ కంఠము అతని తండ్రి కంఠం వలె ఉన్నది. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞాపకం తెచ్చింది. శరీరము సంతోషంతో ఉప్పొంగింది. ఆ కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులు ఆశ్చర్యపడిపోయిన ఆ స్నేహితుడు, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అన్నాడు. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయాన్ని మరిచిన వాడై బాబా పాదాలపై పడ్డాడు. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగగా కాకా మహాజని ఇచ్చాడు. బాబా కాకానే దక్షిణ అడుగుచున్నాడు. కాని అతని స్నేహితుణ్ణి అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాడు, నేను నీతో ఉన్నాను కదా, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అని అడిగాడు. నీవే బాబాను అడుగుము అని కాకా మహాజని జవాబిచ్చాడు. ఏమిటి నీ స్నేహితుడు మాట్లాడుతున్నాడు అని బాబా కాకా మహాజనిని అడిగాడు. తన స్నేహితుడు కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడని కాకా మహాజని చెప్పాడు. అందుకు బాబా, నాకు దక్షిణ ఇచ్చుట నీకిష్టము లేదు, అందుకే నిన్ను అడగలేదు. కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చు అన్నారు. కాకా ఇచ్చినంత, అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాడు. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా ఇట్లు అతనికి బోధించాడు. నీవు దానిని తీసివేయము. మనకు, అనగా నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడను తీసివేయము. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలిసి కొనగలము అని పలికి బాబా వారికి సెలవిచ్చారు. ఆ సమయంలో ఆకాశం మేఘాలతో కప్పి ఉన్నప్పటికీ, వర్షము వచ్చునేమో అను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించారు. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరారు.
అతడి ఇంటికి పోయి తలుపు తీయసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయింది. తానే కిటికీలు తెరిచి ఇంచినచో పిచ్చుకలు రక్షించబడియుండును. వాని అదృష్టానుసారంగా అవి చచ్చాయి. మూడవ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెనేమో అనుకున్నాడు. ఠక్కర్ జటాబాయి అనే హైకోర్టు ప్లేడరకు ఒక పెద్ద కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేసేవాడు. యజమానియు మేనేజరు అన్యోన్యంగా ఉండేవారు. కాకా సిరిడీకి అనేకసార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవన్నీ ఠక్కర్కు తెలుసు. కుతూహలం కోసం బాబాని పరీక్షించు ఆసక్తితో ఠక్కరు కాకాతో కలిసి హోళీ సెలవుల్లో సిరిడీకి పోవడానికి నిశ్చయించుకున్నాడు. కాకా ఎప్పుడు తిరుగువచ్చునో అన్నది నిశ్చయముగా తెలియదు కనుక ఠక్కరు ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాడు. ముగ్గురూ కలిసి బయలుదేరారు. బాబాకిచ్చుటకై కాకా రెండు సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొన్నాడు. వారు సిరిడీకి సరి అయిన వేళ్లకు చేరి బాబా దర్శనానికై మసీదుకు పోయారు. అప్పుడు అక్కడ బాబాసాహెబ్ తర్కడ్ ఉన్నాడు. బాబాసాహెబ్ తర్కడ్ను చూసిన కాకా మహాజని యజమాని ఠక్కర్, మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగారు. దర్శనం కొరకని తర్కడ్ జవాబు చెప్పాడు. మహిమలేవైనా జరిగినవాని ఠక్కర్ ప్రశ్నించాడు. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదని, భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగునని బాబాసాహెబ్ తర్కడ్ బదులు చెప్పాడు. కాక బాబా పాదాలకు నమస్కరించి తాను కొన్న ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాడు. బాబా వానిని పంచిపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ పంపకంలో ఠక్కర్కు కూడా కొన్ని ద్రాక్ష పండ్లు వచ్చాయి. అతనికి అవి తినడానికి ఇష్టపడలేదు. ఎందుచేతనగా ఆయన డాక్టరు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉన్నాడట. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది. తనకు వాటిని తినుటకు ఇష్టము లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుడిచి పారవేయలేకపోయాడు. పారవేసినట్లయితే బాగుండదని వాని నోటిలో వేసుకున్నాడు. గింజలనేమి చేయవలెనో తోచలేదు. మసీదులో గింజలు ఉమ్మివేయుటకు భయపడ్డాడు. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జోబిలో వేసుకున్నాడు. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు తినడం ఇష్టం లేదని తెలియదా? వాటిని ఎందుకు బలవంతంగా ఇచ్చారు? ఈ ఆలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకా మరికొన్ని ద్రాక్ష పండ్లు తెచ్చి అతనికిచ్చాడు. అతడు వాటిని తినలేదు, చేతిలో పట్టుకున్నాడు. అది గమనించి బాబా తినమని ఆజ్ఞాపించాడు. వారి ఆజ్ఞానుసారము నోట్లో వేసుకోగా ఆశ్చర్యకరంగా ఆ ద్రాక్షలు గింజలు లేకుండా ఉండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపోయాడు. అద్భుతాలు చూడలేదనుకున్నాడు, కానీ అతనిపై ఈ అద్భుతం ప్రయోగించబడింది. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివాటిగా మార్చివేశాడు. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! ఇంకా సందేహం ఉన్నటువంటి ఠక్కర్ తర్కడ దగ్గరకు వచ్చి, నీకు ఎటువంటి ద్రాక్షలు దొరికినవి అని అడిగాడు. గింజలతో ఉన్నవని తర్కడ్ చెప్పాడు. ఠక్కర్ ఆశ్చర్యపోయాడు. అప్పటికీ నమ్మకం కుదరని ఠక్కర్, సాయిబాబా ఈసారి ద్రాక్ష పండ్ల పంపకం మొట్టమొదట కాకా నుంచి ప్రారంభించాలి అనుకున్నాడు. అతని మనసు నందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఈ నిదర్శనంతో ఠక్కర్ సంతృప్తి చెందాడు. శ్యామ ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాడు. అందుకు బాబా ఇట్లన్నాడు, అతడెట్లు వానికి యజమాని కాగలడు, అతని యజమాని వేరొకరు గలరు అనగానే కాకా ఈ జవాబుకు చాలా సంతోషం చెందాడు. తన మనోనిశ్చయం మరిచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయాడు. మధ్యాహ్నహారతైన పిమ్మట వారందరూ బాబా సెలవు తీసుకున్నటకు మసీదుకు వచ్చారు. శ్యామ వారి పక్షాన మాట్లాడాడు. బాబా ఇట్లు చెప్పసాగాడు, ఒక చంచల మనస్సు గల పెద్ద మనిషి ఉండేవాడు. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉన్నది. ఎట్టి విచారములు లేకుండా జీవిస్తున్నాడు. అనవసరమైన ఆరాటము పైన వేసుకుని అక్కడక్కడా తిరుగుతూ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాడు. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేస్తాడు.
మరొకప్పుడు వాటిని మోస్తుంటాడు. అతని మనస్సు నాకు నిలకడలేదు. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము, ఎందుకిట్లా భ్రమించెదవు, ఒకే చోటు నాశ్రయించుకుని నిలకడగా ఉండు అని చెప్పాను అన్నారు బాబా. వెంటనే టక్కర్ ఇది అంతయో తన గూర్చియే అని గ్రహించాడు. కాకా కూడా తన వెంట రావాలనుకున్నాడు, కాని కాకాకు అంత త్వరగా సిరిడి విడుచుటకాజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకోలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో కలిసి పోవుటకు అనుజ్ఞ ఇచ్చాడు. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కరకు నిదర్శనాలు దొరికాయి. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుని అతనికిట్లని చెప్పారు. నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకున్నచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఊరక ఏమీ తీసుకొనను, యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని అడుగను. ఆ ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకుందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది, అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరికే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెను, దానిని సొంతమునకు వాడుకునిన అది వ్యర్థమవుపోవును. గత జన్మలో నీవిచ్చియుంటేనే గాని ఇప్పుడు నీవు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలననుచో దానిని ప్రస్తుతము ఇతరులకు దానమిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును, దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు వినగానే టక్కరు తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో దక్షిణగా సమర్పించెను. సిరిడీకి వచ్చుట మేలైనదనుకునెను, ఎందుకనగా అతని సందేహాలన్నీ తొలగిపోయాయి, అతడెంతో నేర్చుకున్నాడు. బాంద్రా నివాసి కాయస్థు ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలంగా నిద్ర పట్టక బాధపడేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రంతయూ అతనిని పిచ్చివాడిగా చేస్తుండేది. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచుకున్నది. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయాన్ని మాట్లాడాడు. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయనని అతడు సలహా ఇచ్చాడు. అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుటికి రాసుకుని మిగతా పొట్లమును తలక్రింద దిండుకు దిగువ పెట్టుకొనమన్నాడు. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టింది. ఎట్టి చికాకు లేకుండా పోయింది. అతడు సాయిని నిరంతరం స్మరించేవాడు. సాయిబాబా పటము తెచ్చి గోడకు వేలాడదీశాడు. దానిని ప్రతిరోజు పూజించేవాడు. గురువారం నాడు పూలమాల వేసేవాడు, నైవేద్యము సమర్పించేవాడు. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. బాలాజీ పాటిల్ నేవాస్కర్, ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాడు. ఇతడు సిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండునో వాటన్నింటినీ తుడిచి శుభ్రం చేసేవాడు. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతిశుభ్రంగా నెరవేర్చింది. ఆమె తర్వాత అబ్దుల్లా చేసేవాడు. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దానినంతయూ తెచ్చి బాబాకు అర్పించేవాడు. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరాలు చేశాడు. అతని తర్వాత అతని కుమారుడు కూడా దానిని అవలంబించాడు. బాలాజీ మరణించాక అతని సాంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనానికి పిలిచారు. భోజన సమయానికి పిలిచిన వారికంటే 3 రెట్లు ఎక్కువగా బంధువులు వచ్చారు. బాలాజీ నేవాస్కర్ భార్యకు సంశయం కలిగింది. వండిన పదార్థాలు వచ్చిన వారికి చాలవని, కుటుంబ గౌరవానికి భంగము కలుగునని ఆమె భయపడింది. ఆమె అత్తగారు ఓదార్చుచు భయపడకు, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే, అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలో కొంచెం ఊదీ వేయము, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము, సాయి మనల్ని కాపాడుతాడు అన్నది. ఆమె ఈ సలహా ప్రకారమే చేసింది. వచ్చిన వారికి భోజన పదార్థాలు సరిపోవటయ్యేగాక ఇంకను చాలా మిగిలాయి. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని
ఈ సంఘటన ద్వారా తెలుస్తున్నది. ఒకనాడు చిరిడీ నివాసి రఘుపాటిల్ నేవాసేలే ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాడు. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోకి జొరబడింది. అందులోని పశువులన్నీ భయపడి కదలసాగాయి. ఇంటిలోని వారందరూ భయపడ్డారు. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చినని భావించాడు. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లన్నాడు, "బాబా, ఎందుకు బుసకొట్టుచున్నారు? ఎందులకు ఈ అలజడిని సృష్టించినారు? మమ్ము భయపెట్టదలిచారా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగండి" అంటూ అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చున్నాడు. ఇంటిలోని తక్కిన వారు భయపడ్డారు. వారికి ఏమి చేయుటకు తోచలేదు. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయింది. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలున్నారు. బాబా దర్శనానికై వారప్పుడప్పుడు సిరిడీకి పోయేవారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వాదములతో కలిపి ఇచ్చేవారు. శ్రీ సాయినాథాయ నమః. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుష్యులు బాబా దర్శనానికి వచ్చారు. బాబా పాదాలకు నమస్కరించారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని 15 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగి తీసుకున్నారు. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించారు. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లడిగారు, "దేవా, ఇది ఏమి? ఇద్దరు కలిసి వచ్చారు. ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ దానిని తిరస్కరించితివి. ఎందులకి ఈ భేదభావము?" బాబా ఇట్లు జవాబిచ్చారు, "శ్యామ, ఎందులకో నీకేమి తెలియదు. నేను ఎవరి వద్ద ఏమియో తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరుతుంది. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనాన్ని పొందుతాడు. నాకు ఇల్లు గాని, ఆస్తి గాని, కుటుంబం గాని కలవా? నాకేమీ ఎక్కరలేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించి తీరవలను. దానిని తప్పించుకుని మార్గము లేదు" అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత బాబా తన విశిష్టమైన ధోరణిలో ఇట్లు చెప్పసాగాడు, "ఈ 15 రూపాయలు ఇచ్చినవాడు ప్రప్రథమంగా పేదవాడు. అతనికి ఉద్యోగం దొరికినచో తన మొదటి నెల జీతాన్ని ఇష్టదైవానికి సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతనికి నెలకు 15 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది. క్రమంగా జీతం పెరిగింది. అతడు దాదాపుగా 700 రూపాయలు జీతాన్ని ఈనాడు సంపాదిస్తున్నాడు. అతడు ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మృక్కును మరిచాడు. కానీ అతని కర్మఫలమే అతనిని ఇక్కడికి ఈడ్చుకుని వచ్చింది. ఆ మొత్తాన్నే నేను దక్షిణ రూపంగా అడిగాను" అన్నారు. వెంటనే బాబా మరొక కథ చెప్పారు. "సముద్ర తీరాన నేను తిరుగుతున్నాను. ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చున్నాను. ఆ యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టాడు. ఆ ఇంట్లో బీరువా పక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పడుకోమన్నాడు. నేనక్కడ నిద్రపోయాను. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపలికి ప్రవేశించి నా జేబులో ఉన్న డబ్బంతా దొంగిలించాడు. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడ్డాను. ఏడుస్తూ కూర్చున్నాను. పైకమంతా నోట్ల రూపంగా ఉండేది. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించను అనుకున్నాను. భోజనము, నీరు రుచించలేదు. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టానికి, కష్టానికి ఏడవసాగాను. ఆ తర్వాత ఒక ఫకీరు ఆ దారి వెంట పోవుచు నా దుఃఖాన్ని చూచి, 'ఎందుకు ఏడ్చుచున్నావు?' అని అడిగారు. నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. వారు ఇట్లన్నారు, 'నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకుతుంది. ఒక ఫకీరు వద్దకు వెళ్ళము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరికినంత వరకు విసర్జించుము" అన్నాడు. నేను ఫకీరు చెప్పినట్లు నడుచుకున్నాను. నా పైకము నాకు చిక్కింది. నేను వాడాను విడిచి సముద్రపు టొడ్డుకు పోయాను. అక్కడొక స్టీమర్ ఉన్నది.
దానిలో జనులు ఎక్కువగా నుండుడిచే లోపలికి ప్రవేశించలేకపోయాను. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయాను. అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చాను అని కథను పూర్తి చేశారు బాబా. ఆ కథ పూర్తి కాగానే బాబా ఆజ్ఞ ప్రకారం శ్యామ ఆ అతిథులను భోజనానికి తీసుకువెళ్ళాడు. భోజన సమయంలో శ్యామ వారితో మాట్లాడుతూ, బాబా చెప్పిన కథ చాలా చిత్రంగా ఉన్నది. బాబా వారెన్నడూ సముద్ర తీరానికి పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేవు. ఎన్నడూ ప్రయాణము చేయలేదు. డబ్బు పోవుటగాని వచ్చుటగాని జరగలేదు. కానీ దాని భావము మీకేమైనా అర్థమైందా అని వారిని అడిగాను. అతిథుల మనస్సులు కరిగిపోయాయి. వారు కండ్ల తడిపెట్టుకునిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని అన్నారు. బాబా చెప్పిన కథ మా గురించియే, వారు చెప్పినదంతయు మా విషయమే, వారికి ఎట్టు తెలుసను అనున్నది గొప్ప చిత్రము అన్నారు. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకునుచు అతిథులు వారి కథలను చెప్పసాగారు. అందులో ఒకరు ఇట్లు చెప్పారు. లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగము సంపాదించి గోవా వెళ్ళాను. నాకు ఉద్యోగము లభించిన చోన మొదటి నెల జీతము నిచ్చెదనని దత్తస్వామికి మొక్కుకున్నాను. వారి దయవల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికింది. నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరిచాను. దానిని బాబా ఈ విధంగా జ్ఞాపకం తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకునిరి. అది దక్షిణ కాదు, పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుటే అది అని ఆనందంగా చెప్పాడు. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకున్నటకు ఒప్పుకోలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించేవారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయములో భక్త మహల్సాపతి ఒక చక్కని నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండా ఉండేది. అయినను అతడు ధనమును సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు అనే బాబా భక్తుడొకడు చాలా డబ్బును బాబా సముఖాన మహల్సాపతికిచ్చాడు. కాని బాబా దానిని మహల్సాపతి పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ప్రారంభించాడు. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టవశాత్తు వాడు చెడు మార్గంలో పడ్డాడు. వాడి మనస్సు మారిపోయింది. వాడు నా ధనాన్నంతా దొంగిలించాడు. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వము అనగా 30,000 రూపాయలు కరెన్సీని దొంగిలించి పారిపోయాడు. బాబా సరిగ్గా మొత్తమును ఎట్లు చెప్పగలిగారో నాకు తెలియదు. రాత్రింబగళ్ళు ఏడుస్తూ కూర్చున్నాను. నా ప్రయత్నములన్నీ విఫలమైనాయి. ఒక పక్షము వరకు చాలా ఆరాటపడ్డాను. విచారగ్రస్తుడనై దుఃఖంతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణం తెలుసుకున్నాడు. నేను వివరాలన్నీ వారికి చెప్పాను. అతడు, సిరిడీలో సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మొక్కుకో. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనగా, నేనటులే బాబా, నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినేదను అని మొక్కుకున్నాను. దీని తర్వాత 15 దినాలు గడిచాయి. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చాడు. నా శరణు వేడాడు. వాడు ఇలా చెప్పాడు, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు మీ పాదములపై పెట్టెదను. దయచేసి క్షమించుము. ఈ విధంగా కథ సుఖాంతమైంది. నాకు కనిపించి సహాయమునర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన సిరిడీ సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగింది. మా ఇంటికంత దూరం వచ్చిన వారు సిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టువారు 35 రూపాయల కొరకు పేరాసి చూపెదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తనకు చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గాన నడిపిస్తున్నారు. దొంగిలించిన నా డబ్బు దొరికిన వెంటనే మిక్కిలి సంతోషించి
మైమరిచి నా మృక్కును మరిచాను. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూశాను. సిరిడీకి పోవలనన్న సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను గోవా వెళ్ళాను. అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అచ్చటి నుండి సిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాను. నేను హార్బర్ వద్దకు పోగానే స్టీమర్లో ఖాళీ లేదు. కెప్టెన్ ఒప్పుకొనలేదు. కాని నాకు పరిచయం లేని ఒక నౌకరు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చారు. అచ్చట నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని ఇదంతయ్యో పూసగుర్చినట్లు చెప్పిన బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడ, మా అదృష్టము ఏమని చెప్పవలెను. బాబా మా ధనాన్ని తిరిగి రాబట్టారు. ఇక్కడికి లాగుకొని వచ్చారు. ఓ సిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఎందుకనగా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరాలు మీతో నివసించారు. మీ పుణ్యం అనంతం. ఎందుకనగా అది బాబాను సిరిడీకి లాగింది. సాయియే మన దత్తాత్రేయుడు. వారే మృక్కు కొమ్మని నన్ను ఆజ్ఞాపించారు. స్టీమరులో చోటు ఇప్పించారు. నన్ను ఇచ్చటికి తెచ్చారు. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును, సర్వశక్తిమత్వాన్ని నిరూపించారు. సోలాపూరు నివాసియగు సఖారాంకు వివాహమై 27 సంవత్సరాలైన సంతాన భాగ్యం కలగలేదు. ఆ దంపతులు అనేక దేవతలకు మృక్కులు మృక్కారు. కాని నిష్ప్రయోజనమయ్యాయి. తుదకు నిరాశ చెందారు. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకగు విశ్వనాథునితో సిరిడీకి వచ్చారు. అచ్చట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపారు. ఆ దంపతులు ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబాను ఒంటరిగా చూచి వారి పాదములపై బడి తన మనస్సును విప్పి చెప్పి తమకొక సంతానము కావలనని కోరుకొనుటకై తగిన అవకాశమునకు ఆ తల్లి కనిపెట్టుకుని ఉండేది. తుట్ట తుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగజేసుకోమని ప్రార్థించింది. శ్యామ బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరిచి ఉండిననియు, అయిననూ ఆమె గురించి ప్రయత్నించదిననియు, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చునని చెప్పారు. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు, తాను సైగ చేయగానే మసీదుపైకి రావలెను అని చెప్పాడు. వారు ఎదురుచూసిన సందర్భం రానే వచ్చింది. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలుతో తుడుస్తుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లాడు. శ్యామ వెంటనే కోపాన్ని నటించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా. మా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు మాకు అక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అన్నాడు. బాబా చిరునవ్వుతో, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఎన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది అన్నారు. శ్యామ ఇట్లన్నాడు, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవం మాకు కావలేదు. మీ నుండి మాకు గౌరవం కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడూ ఉండుగాక అని ప్రార్థించాడు. బాబా కనికరంగా చూస్తూ, అవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగాలు లేవా అనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చున్నాడు. శ్యామ ఆ తల్లిని సైగ చేసి రమ్మన్నాడు. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు సమర్పించింది. బాబా ఆ టెంకాయని ఆడించాడు. అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచూ శబ్దం వచ్చింది. బాబా నవ్వుతూ, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, అది ఏమనుచున్నదో వినుము అన్నారు. అంత శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది. కావున ఆ టెంకాయను మీ ఆశీర్వాదంతో ప్రసాదించండి. అందుకు బాబా కుంటిగా నవ్వుతూ, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకునుటకు ప్రజలంత అమాయకులు అన్నారు. వినమ్రుడైన శ్యామ, మీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును మాకు తెలుసు. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదము ఇవ్వకున్నారు అని ప్రార్థించాడు. ఆ సంవాదము కొంతసేపు జరిగింది. బాబా పదే పదే టెంకాయను కొట్టమనసాగాడు.
శ్యామా టెంకాయను కొట్టకుండా ఆశ్రీకే ఇవ్వమని ప్రార్థించేవాడు. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగునని అన్నాడు. ఎప్పుడని శ్యామా అడిగాడు. 12 మాసాల లోపల అని బాబా జవాబిచ్చాడు. టెంకాయని పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురూ తినిరి. 2వ చిప్పను ఆమెకిచ్చరి. అప్పుడు శ్యామా ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయని కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడనుగాను. మీరు దీనిని చూచెదరుగాక అని శపథం చేశాడు. ఆమెకు బాబా ఆశీర్వాదం ప్రకారం 1 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. 5వ మాసంలో ఆ కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి ఆ దంపతులు బాబా పాదములపై పడ్డారు. కృతజ్ఞుడైన తండ్రి 500 రూపాయలు బాబాకు సమర్పించుకున్నాడు. బాబా గుర్రమైన శ్యామకర్ణకు ఆ ధనంతో శాల కట్టించారు. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవాన్ని గురించి వర్ణించాడు. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింపనలివి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమరిచిపోయేవారు. మరికొన్ని సమయాలలో ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుచూ ఎట్టి సంబంధము లేనట్లుండేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేవారు. వారు సముద్రము వలె శాంతంగా తొణకకుండా ఉండినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్కచెల్లెళ్ల వలె, తల్లుల వలె చూచుకునేవారు. వారు శాశ్వత అస్కలిత బ్రహ్మచర్యం అందరూ ఎరిగినది. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము జీవించి ఉన్నంత వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు జూచెదముగాక. వారి నామమునెల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి ఉత్సవాన్ని వర్ణించడానికి మొదలుపెట్టాడు. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించారు. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించేవారు. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదుల్లో, ఇంకొకరోజు చావడిలో నిద్రించేవారు. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతలు జరప మొదలుపెట్టారు. బాబా కటాక్షం చే దీనినే ఇప్పుడు వర్ణిద్దాం. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందము వెనక రథము, కుడివైపున తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరిగేది. భజన యందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరి అయిన సమయానికి వచ్చేవారు. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజిర మధ్యలో పట్టుకుని భజన చేసేవారు. సూదంటూ రాయివలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకునేవారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేసేవారు. కొందరు పల్లకిని అలంకరించేవారు. కొందరు బెత్తములను చేతధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేసేవారు. మసీదు మూలలు తోరణములతో అలంకరించేవారు. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండేవి. బాబా గుర్రము శ్యామకర్ణ అలంకరించబడి బయట నిలుచుండేది. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంటబట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా నుండుడని చెప్పేవారు. బాబా నిశ్చలంగా కూర్చునేవారు. తాత్యా పాటిల్ వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండేవాడు. తాత్యా బాబాను మామా అని పిలిచేవాడు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది.
బాబా శరీరముపై మామూలు కఫినీ వేసుకుని చంకలో సటకా పెట్టుకుని చిలుమును పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడేవారు. పిమ్మట తాత్య జలతారు శాలువాను బాబా భుజాలపై వేసేవాడు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో దునిలోని కట్టెలను ముందుకు త్రోసి కుడిచేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేవాడు. అన్ని వాయిద్యాలు మ్రోగిడివి, మతాబా మందు సామానులు అనేక రంగులు ప్రదర్శించుచూ కాలిడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేస్తూ ఉత్సవంలో నడిచేవారు. కొందరు సంతోషంతో నాట్యమాడేవారు, కొందరు జెండాలను చేతపట్టుకుంటారు. బాబా మసీదు మెట్లపైకి రాగా బాల్దారులు శ్రీ సాయినాథ మహారాజుకి జయ్యని కేకలు పెడతారు. బాబాకు ఇరుపక్కల చామరాలు మొదలగునవి పట్టుకుని కొందరు భక్తులు విసురుతుంటారు. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచడివారు, వారిపై బాబా భక్తుల కేలూతతో నడిచడివారు. తాత్య ఎడమచేతిని, మహల్సాపతి కుడిచేతిని, బాపూసాహెబ్ జోగ్ శిరస్సుపై గొడుగుని పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావడికి ప్రయాణమయ్యేవారు. బాగుగా పూర్తిగా అలంకరించిన గుర్రము శ్యామకర్ణ దారితీస్తుండేది. దాని వెనక పాడేవారు, భజన చేసేవారు, వాయిద్యాలు మ్రోగించేవారు, భక్తుల సమూహం ఉండేది. హరినామ స్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశం మారుమ్రోగేది. వైభవంగా ఈ శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందంతో నృత్యం చేసేవారు. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగిపోయేవారు. వారి ముఖము ఉదయ సంధ్యవలె లేదా బాలబానుని వలె ప్రకాశిస్తుండేది. అచ్చట బాబా ఉత్తరం వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచడివారు. వారు ఎవరినో పిలుచునట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని కిందకి మీదకి ఆడించేవారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెడ్డి పళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లేవారు. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించేవి. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడ సౌందర్యముతోడ వెలిగేది. అందరూ ఈ ప్రకాశాన్ని మనసారా గ్రోలుచున్నారు. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందము భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానం ఏమాత్రం చెదిరేది కాదు. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటిలు బాబాకు ఎడమ ప్రక్క నడిచేవాడు. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచూ బాబా శాలువా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకీ ఉత్సవమును చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమికూడేవారు. బాబా నెమ్మదిగా నడిచేవారు. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకు ఇరుపక్కల నడిచేవారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమయ్యుండగా శోభాయాత్ర చావడి చేరేది. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము కాని ఇక ముందు కాని ఆ దృశ్యమును గనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగుతుంది. చావడిని బాగుగా అలంకరించేవారు. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువు టద్దములతోనూ అనేక రంగుల దీపాలతోనూ వ్రేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుతున్నారు. చావడి చేరగాని తాత్య ముందుగా ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరకా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను వేయి విధాలా పూజించేవారు. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేస్తారు. ముఖానికి కస్తూరి నామమును మధ్యన బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరంగా చూచేవారు.
తలపై కిరీటము అప్పుడప్పుడు తీసేసేవారు. లేనిచో బాబా దానిని విసిరివేయునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేయుదానికి అభ్యంతరం పెట్టేవారు కారు. ఈ అలంకారాలతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించేవారు. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకునేవారు. బాపూసాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పోసి తాంబూలమునిచ్చేవాడు. బాబా గద్దెపై కూర్చునియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదాలకు నమస్కరించేవారు. బాలీసు పోయి అనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతోనూ విసనకర్రలతోనూ విసిరేవారు. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చేవాడు. బాబా పీల్చిన తర్వాత భక్త మహర్షాపతి పీల్చేవాడు. తదుపరి ఇతరులకు లభించేది జడమగు ఆ చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక పరీక్షలకు గురి అయింది. కుమ్మరులు దానిని త్రొక్కుతారు, ఎండలో ఆరబెడుతారు, నిప్పులో కాలుస్తారు. ఇటువంటివన్నీ సహించి తుదకు అది బాబా ముద్దుకు, బాబా హస్తస్పర్శకు, బాబా పెదవుల స్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యములకు అవతారముగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలు గాని లెక్కపెట్టేవారు కారు. భక్తుల యందు గల అనురాగముచే వారి సంతృప్తి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకునేవారు. ఆఖరకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనాలతో హారతినిచ్చేవాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళాలు స్వేచ్ఛగా వాయించేవారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోయేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన తర్వాత తాత్యా ఇంటికి పోవటకు లేవగా బాబా ప్రేమతో అతనిని సాగనంపేవారు. నీకిష్టమైన చో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గురించి విచారించుము అనేవారు. అటులనే చేయుదునని తాత్య బాబాకు నమస్కరించి చావడిని విడిచి తన గృహానికి పోయేవాడు. బాబా తన పడకను తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటక ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. శ్రీ సాయినాథాయ నమః. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ రోజు పారాయణము సమాప్తము.